ఓట్ల ప్రచారంలా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే డిసెంబర్ 9 నాడే కొత్త ముఖ్యమంత్రి ప్రమాణమని చెప్పేది రేవంత్ రెడ్డి సార్. కానీ రెండు రోజుల ముందే సీఎం గా ప్రమాణం చేసిండు. అయినా ఇయాల గంత ముఖ్యమైన కార్యం ఏముంది అంటారా? సోనియమ్మ పుట్టిన రోజు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు పుట్టిన రోజు గిఫ్ట్ గా రాష్ట్రంలా కాంగ్రెస్ గవర్నమెంట్ దేస్తామని అప్పుడు ఆవాజ్ ఇచ్చి పవర్లకు వచ్చినాక గిట్ల చేసుకున్నారు పుట్టిన రోజు పండుగ. గాంధీ భవన్ లా కేక్ కట్టింగ్ చేసి సోనియమ్మకు హ్యాపీ బర్త్డే ఎప్పిండ్రు సీఎం, మంత్రులు, లీడర్లు. తెలంగాణ రాష్ట్రంలా కాంగ్రెస్ పవర్లకు వచ్చినాక మేడానిది ఇదే ఫస్ట్ పుట్టిన రోజు మరి. అందుకే జోరుగా చేసిండ్రు సంబురాలు. డిసెంబర్ 7 తారీఖు నాడు 1:04 శ్రీమతి సోనియా గాంధీ గారు ఎల్పీ స్టేడియం లో వారి ప్రవేశించినప్పుడు వారి ముఖంలో కనిపించిన ఆనందము, సంతృప్తి జీవితంలో మనం ఎప్పుడు, నేనైతే ఎప్పుడు చూడలేను. ఈడనే కాదు, హైదరాబాద్ లా షాన్ ఏరియాల్లో జిల్లాలలో సంబురాలే సంబురాలు. సోనియా గాంధీ మేడం ఫోటోలకు పాలాభిషేకాలు, కేక్ కట్టింగ్లు, చీరలు వంచుడు, దావకండ్లలో పండ్లు వంచుడు, దాన ధర్మాలు జోరుగా నడిచినాయి. మళ్ళా మేడం పుట్టినరోజు నాడే తెలంగాణ ప్రకటన వచ్చింది అప్పట్లా. అయితే సిరిసిల్లల బర్త్డే ఫ్లెక్సీలు కడితే షింపేషిండ్రు పడనోళ్ళు. ఇన్నేండ్లు ప్రతిపక్షంలుండి వేసినం, ఈ తాపకు అధికారంలుండి వేస్తున్నామని కాంగ్రెస్ వాళ్ళు ఫుల్ కుషులున్నారు పో.